జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాఖండ్లో దుర్ఘటన, తెలంగాణలో అధికారమే తమ లక్ష్యం, చిదంబరానికి లుకౌట్ నోటీసులు, బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం, రాహుల్ గాంధీ, భద్రాద్రి జిల్లాలో ఎన్కౌంటర్, అడవుల కబ్జాపై ఉక్కుబాదం మోపాలని మంత్రులు అధికారులకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లతో సమావేశంలో భాగంగా బుధవారం రెండో రోజు ఉదయం హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రులు, అధికారులు కలెక్టర్లతో కలిసి గజ్వేల్లోని కోమటి బండకు వెళ్లారు. మార్గ మధ్యలో సింగాయిపల్లి ఫారెస్ట్ బ్లాక్ లో ఆగారు. అక్కడ అడవుల పరిరక్షణ ఆక్రమణలపై అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఆక్రమణలు అడ్డుకునేందుకు చర్యలు ఏం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. అందుకు వన సంరక్షణపై ప్రచారం, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని అధికారులు, మంత్రులు వివరణ ఇచ్చారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఒకంత సీరియస్ గా స్పందించారు. వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వరద ప్రభావిత ప్రాంతాలకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్న హెలికాప్టర్ పవర్ కేబుల్ ను ఢీకొట్టింది. దీంతో ఆ చాపర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ కప్తాన్ లాల్, కో పైలట్ శైలేష్ తో పాటు స్థానిక నివాసి రాజ్ పాల్ మృతి చెందారు. ఉత్తర కాశీలోని మోరి నుంచి మోల్దీకి బయలుదేరిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు 35 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఉత్తర కాశీలోని టోన్స్ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తర కాశీలోని వరద ప్రభావిత ప్రాంతాలను నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలు చేపట్టారు. తమ పార్టీ లక్ష్యం మున్సిపల్ ఎన్నికలు కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే భాజపా లక్ష్యమన్నారు. కేవలం మున్సిపల్ ఎన్నికల కోసమే బీజేపీ పోరాడుతుందన్నారు. తమకు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ టార్గెట్ అని పేర్కొన్నారు. హైదరాబాద్ ను యూటీ చేస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర మంత్రి ఖండించారు. బుధవారం హైదరాబాద్ లో సనత్ నగర్ ECIL లో 150 కోట్లతో కొత్త బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్యశ్రీ మంచి కార్యక్రమమైతే ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో భాజపా లేకపోతే కవిత ఎలా ఓడిపోయారు అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదనడం మంచి సంస్కృతి కాదన్నారు. నడ్డా ఎవరో తెలియదనడం కేటీఆర్ అహంకార వైఖరికి నిదర్శనమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి చిదంబరం మెడకు ఉచ్చు బిగుస్తోంది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని సిబిఐ, ఈడీ అధికారులు ఎదురు చూస్తున్నారు. అయితే చిదంబరం అజ్ఞాతంలోనే ఉండిపోయారు. చిదంబరం తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. చిదంబరం పిటిషన్ పై జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం ముందు న్యాయవాది కపిల్ సిబాల్ ప్రస్తావించారు. కపిల్ సిబాల్ వాదనల తర్వాత సిజేఐ ధర్మాసనానికి ఎన్వి రమణ పంపారు. వాదనలను సిజేఐ ముందు వినిపించాలని జస్టిస్ ఎన్వి రమణ ధర్మాసనం సూచించింది. చిదంబరం కోసం సిబిఐ అధికారులు గాలింపును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. చిదంబరం వ్యక్తిత్వాన్ని హసనం చేసేందుకు మోదీ ప్రభుత్వం సిబిఐ, ఈడీలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకోసం వెన్నుముకలేని మీడియాను వాడుకుంటోందని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ తరహాలో అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం ఉదయం పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా మిగతా వారు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు. కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో జిల్లాలోని బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. బడుగుల అటవీ ప్రాంతానికి రాగానే పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గుంటూరు రవి అనే మావోయిస్టు చనిపోగా మిగిలిన వారు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు. ఘటనా స్థలి నుంచి భారీగా ఆయుధాలు మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పార్టీ విస్తరణ కోసం మావోలు గ్రామాల్లో తిరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో అమెజాన్ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అమెజాన్ సంస్థను రాష్ట్ర మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. అనంతరం అక్కడ మహమూద్ అలీ మొక్కనాటారు. ఈ కార్యక్రమంలో అమెజాన్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్, సంస్థ స్థిరాస్తి వసతుల మేనేజర్ జాన్స్ కోట్లర్, ప్రభుత్వ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. నానక్రామ్గూడలో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ క్యాంపస్ ప్రపంచంలోనే అతిపెద్దది. 2016 మార్చి 31న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెజాన్ సంస్థ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 15 అంతస్తులుగా 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ స్థలంలో 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఉద్యోగుల సంఖ్య 10,000కు చేరుకోనుంది. హైదరాబాద్ క్యాంపస్ నుంచి అమెజాన్ అంతర్జాతీయ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జనం సాక్షి. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.